ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు నామం పేరట మీ అందరికీ వందనాలు. యగాపే ఆధ్యాత్మిక సందేశాలు మీరు వింటున్నందుకు సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుంచి మన ధ్యానం నిమిత్తం యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా. మనం యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. ఇందులో ఒకనొకప్పుడు సీమోను పేతురుని చూచి ప్రభు అయిన యేసు, నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అన్న ప్రశ్న వేశాడు. దాని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. మనం దేవుని ప్రేమించవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రేమించాలి, యేసు ప్రభువుని మనం ప్రేమించాలి. పైగా వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా అని ప్రభువు అడుగుతున్నాడు. నీ ప్రేమను పొందాలని దేవుడు ఆశిస్తున్నాడు. వాస్తవానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అని మనం దేవుని వాక్యం యోహాను సువార్త 3:16లో చదువుతున్నాం. మనం ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించాడు అని మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో చదువుతున్నాం. తానే మనలను ప్రేమించాడు. ఆయనను ప్రేమించకపోయినా మనలను ప్రేమించాడు. ప్రేమించి మనలను రక్షించి ఇప్పుడు మన ద్వారా ఆయన ప్రేమను పొందాలని ఆశిస్తున్నాడు. దేవుని మనం ప్రేమించాలి. మనం మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుంటే, మార్కు సువార్త 12:30, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో ప్రేమించాలి. ఇది దేవుని వాక్యం చెబుతున్న సత్యం. దేవుని మనం ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఆయన సంతోషిస్తాడు. అది మనం ప్రధానమైన ఆజ్ఞగా పొంది ఉన్నామని మార్కు సువార్తలో మనం చదువుతున్నాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 12-13వ వచనాలు చదువుతున్నాను. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక, నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుచున్నాడు? ఇక్కడ చూడండి, దేవుడు నిన్ను ఏమి అడుగుతున్నాడు? దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా మరి నిన్నేమడుగుచున్నాడు? దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుందునను మాట కాక అంటే దేవుని ఆజ్ఞలను అనుసరించుట మనం చెయ్యాలని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు మనం నేర్చుకునేది దేవుని ప్రేమించడం గురించి. దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? అది యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో చదువుతున్నాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు అని. దేవుని ప్రేమించుట అంటే దేవుని ఆజ్ఞలను అంగీకరించి గైకొనుట, దేవుని వాక్యమునకు లోబడుట, ఆయన మాటకు నో అని చెప్పకుండా ఒబే అవటం, లోబడటం, విధేయత చూపటం, దేవుని ప్రేమించడం. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడిని యెహోవాను ప్రేమించాలి అని అంటే నీ పూర్ణ హృదయంతో ఆయన ఆజ్ఞలను పాటించాలి, నెరవేర్చాలి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. ఈ రీతిగా మనం దేవుని ప్రేమిస్తున్నాము అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 13వ వచనంలో, యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకుందునను మాట కాక నీ దేవుడైన యెహోవా మరి నిన్నేమడుగుతున్నాడు? ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకోనడమే కదా. ఆయన ఆజ్ఞలు గైకోని ఆయనను ప్రేమించడం కాక మరి నిన్నేమి దేవుడు అడగట్లేదు అని వాక్యం సెలవిస్తుంది. పేతురుతో అంటున్నాడు, నువ్వు వీరందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించుచున్నావా? దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా అదే అడుగుతున్నాడు.
అందరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీ వారందరికన్నా, నీవు ప్రేమించే పనికన్నా, నువ్వు ప్రేమించే కుటుంబం కన్నా, నీవు ప్రేమించే స్నేహితుల కన్నా ఎక్కువగా నీ దేవుడైన యెహోవా మాట వింటూ ఆయనను ప్రేమిస్తున్నానని నువ్వు రుజువుపరుచుకోవలసి ఉంది. సరే, దేవుని మనం ఇలా ప్రేమిస్తే కలుగు ప్రయోజనాలు ఏమిటి? దేవుని మనం ఇలా ప్రేమిస్తే కలుగు ప్రయోజనాలు ఏమిటి? అది ఈరోజు మనం నేర్చుకుందాం. రోమాపత్రిక 8:28 చదువుకుందాం. రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి, అనగా తన ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తమును సమకూడుతున్నాయి. ఎలాగూ అంటే అక్కడ ఫుట్నోట్లో రాయబడింది, మేలు కలుగుటకై దేవుడు సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. దేవుని ప్రేమించితే నువ్వు ఆయన ఆజ్ఞలు ఆను గైకుంటూ ఆయన వాక్యాలు పాటిస్తూ ఆయనను ప్రేమించినట్లుగా నువ్వు రుజువుపరుస్తూ బ్రతికితే నీకు మేలు కలగటానికి ఆయన సమస్తమును సమకూర్చుతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రాజుల 17:3-8 చదువుకుందాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానునకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా. ఇక్కడ ఏలీయా గురించి మనం చదువుతున్నాం. రాజుల 17:17 యెహోవా సన్నిధిని నిలబడి ఉండేటటువంటి అర్హత కలిగిన దైవజనుడు ఏలీయా. ఏలీయాకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్ధానుకు ఎదురుగానున్న కిరీతు వాగు దగ్గర దాగియుండు, అక్కడ నువ్వు దాక్కో, అక్కడ కొంతకాలం ఉండు. నీవు అక్కడ ఉంటే నీవు నీళ్లు తాగటానికి అక్కడ కిరీతు వాగు ఉంది, ఆహారం కోసం కాకోలములకు నీక నేను ఆజ్ఞాపిస్తున్నాను, ప్రొద్దుట సాయంత్రం మాంసము రొట్టె తీసుకొచ్చున్నట్లుగా అని దేవుడు ఏలీయాకు మేలు కలగటానికి ఒకనొక సందర్భంలో అతని కోసం దేవుడు ముందుగానే సిద్ధపరిచినవి కెరుతు వాగు నీరు, కాకోలముల ద్వారా ఆహారం, దేవుడు అతనికి మేలు కలగటానికి సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు. కాకులు సహజంగా ఆహారం తీసుకురావు. చిన్నపిల్లలు ఏదన్నా చెగుడి లాంటివి తింటున్నా ఆ తింటున్న వాటిని నిర్దాక్షిణ్యంగా తన్నుకొని తీసుకుపోయే స్వభావం కలిగిన కాకులు కూడా దేవుని ఆజ్ఞకు లోబడి తన సేవకుడైన ఏలీయాకు మేలు జరుగునట్లు ప్రొద్దుట సాయంత్రం మాంసమును రొట్టెను, వండిన మాంసమును రొట్టెను అతనికి సిద్ధపరిచి ఆహారంగా తీసుకురావటం మనం చూస్తున్నాం. ఇంకా 8:9 అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఈ కెరీతు వాగు దగ్గర దేవుడు కొద్ది కాలం ఉంచిన తర్వాత వాగునీరు ఎండిపోయింది. ఇప్పుడు దేవుడు అక్కడి నుంచి సారేపతు గ్రామానికి పంపిస్తున్నాడు. ఎందుకంటే అతనిని పోషించటానికి ఒక విధవరాలిని దేవుడు సిద్ధపరిచాడు. అతనికి మేలు కలగటానికి దేవుడు ఒక దారి చూపిస్తున్నాడు. అలాగే మనకు, మనము దేవుని ప్రేమించితే మనకు మేలు కలగటానికి సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు ఆయన. మేలు జరగటానికి అధికారులు అడ్డుగా ఉంటే వారిని సరిచేసి వారి ద్వారా మనకు మేలు కలుగునట్లుగా సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ప్రజలు అడ్డుగా ఉంటే మేలు కలగటానికి ప్రజలను సరిచేసి వారిని సరి అయిన దారిలో పెట్టి మేలు జరగటానికి సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు. ఈ రీతిగా ఏలీయా విషయంలో అతని భవిష్యత్తు దీవెనకరంగా మేలుకరంగా అతడు పోషించబడ్డానికి ఎలా దేవుడు ఏర్పరిచాడో అలా మనం పోషించబడ్డానికి, మనము కాపాడబడ్డానికి, మనకు మేలు జరగడానికి సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు ఆయన అని మనం దేవుని వాక్యములో చదువుతున్నాం. ఆదికాండంలో 24:48 మనం చదువుకుంటే ఇక్కడ ఇస్సాకుకు వివాహం జరగాలి. వివాహం జరగవలసిన విషయంలో
అబ్రహాము దగ్గర అతని సేవకుడిని ఎలియాజరు ప్రమాణం చేసి అంటే ఒట్టు పెట్టి ఇసాకు కోసం అతని భార్యను వెతకటానికి వెళతాడు. అతనికి జరగవలసిన మేలు ఏమిటి అంటే ఒక పెళ్లి కోసం ఒక అమ్మాయి సిద్ధపరచబడాలి. దానికోసం ప్రార్థన చేసుకుని ఎలియాజరు వెళ్ళాడు. అబ్రహాము ప్రార్థన చేస్తున్నాడు. ఈ రీతిగా వాళ్ళు ఎవరు ఎలియాజరు బయలుదేరి వెళ్ళిన తర్వాత 24:48 నా తలవంచి యెహోవాకు మొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రం చేసి తిని ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసుకున్నట్లు సరి అయిన మార్గమందు నన్ను నడిపించెను. ఇసాకు కోసం భార్యను సిద్ధపరచడానికి వెళుతున్న ఈ వ్యక్తిని సరి అయిన దారిలో నడిపించి చక్కగా వెళ్ళవలసిన గ్రామానికి తీసుకువెళ్ళి అతడు రిబ్కాను ఇసాకు కోసం సిద్ధపరచునట్లు దేవుడైన యెహోవా మార్గం తెరిచాడు. సమస్తమును సమకూర్చి జరిగించుచున్నాడు మేలు కలుగుటకై అన్న దానిలో ఇక్కడ అతనికి వివాహం జరుగుటకై కావలసినటువంటి విధానం దేవుడు సమకూరుస్తూ ఆడపిల్లను సిద్ధపరిచి ఎక్కడైతే ఆడపిల్లను ఇసాకు కోసం భార్యగా సమకూర్చాడో ఆ స్థలానికే ఆ గ్రామానికే ఆ ఇంటికే ఎలియాజర్ను నడిపించాడు. అందుకు దేవుడు మార్గం తెరిసినందుకు దేవునికి స్తోత్రాలు సమర్పిస్తున్నాడు ఎలియాజర్. కాబట్టి మొట్టమొదటి విషయం, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూర్చి జరిగిస్తాడు దేవుడు. ఇది మొదటి మాట. రెండవ మాట మనం లూకా సువార్త 7:47 చదువుకుందాం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును అనెను. దేవుని ప్రేమించుట వలన కలిగే రెండవ ప్రయోజనం, నీవు ఎంత విస్తారంగా దేవుని ప్రేమిస్తావో అంత విస్తారంగా నీ పాపాలు క్షమించబడతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. ఈ లూకా సువార్త 7:47 మనము 36:9 పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంట వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదాల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. పాపాత్మురాలు ఆమె పేరు ఇక్కడ మెన్షన్ చేయబడలేదు. ఆమె చేసే వృత్తి చెప్పబడుతుంది. ఆమె పాపాత్మురాలు, ఎంత రగడ చేసిందో మొత్తానికి ఆ బిరుదు ఆమెకు పెట్టబడింది. ఆమె యేసు ప్రభు పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకుని ఆయన దగ్గరకు వెళ్ళి ఆయనను చూసి పాదాల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగింది. ఎంత ఎక్కువగా ఆయనను ప్రేమిస్తుందో చూడండి. ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగింది, తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచింది. స్త్రీకి జుట్టు అది అందానికి గుర్తు, ఆమె తన గౌరవానికి గుర్తుగా ఉన్నటువంటి జుట్టును ఆయన పాదాలు కడగటానికి ఉపయోగించుట ద్వారా ఆమె తన్ను తాను ఎంత తగ్గించుకుందో తెలియచేస్తుంది. ఆమెకు యేసు ప్రభువు ఆయన పాదాలు కడగడం ద్వారా తొడటం ద్వారా ఆ యేసు ప్రభు అంటే ఎంత ప్రాముఖ్యమో ఆయన అంటే ఎంత ప్రేమో ఆమె చూపిస్తుంది. 40:9 అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఇంటికి ఇద్దరు రుణస్థులు ఉండిరి, వారిలో ఒకడు 500 దేనారాలు మరి ఒకడు 50 దేనారాలు వచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమనెను. అందుకు సీమోను అతడి ఎవరిని ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా నీవు సరిగా యోచించవని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఎట్లనెను, ఈ స్త్రీను చూచుచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదాలకు నీళ్లు ఇయలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు గాని లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదాలు ముద్దు పెట్టుకునుట మానలేదు. నూనెతో నా తల అంటలేదు నీవు గాని
ఆమె నా పాదములకు అత్తరు పూసెను, ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపాలు క్షమించబడ్డాయి అని దేవుడు చెబుతున్నాడు. ఆమె తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తొడవటం, కన్నీళ్లతో పాదాలు కడగటం, అత్తరు పాదాలకు పూయటం ద్వారా తాను ఎంతగా ప్రేమిస్తుందో, ఆ యేసు ప్రభు అంటే ఎంత ఇష్టమో ఎంత ప్రేమో ఆమె చూపించి తన పాపాలు ఒప్పుకుని వేడుకునుట చేత ఏడ్చుచు పాదాలు కన్నీళ్లతో కడిగింది అంటే తన పాపాలు ఒప్పుకుంటూ కన్నీరు కార్చింది కాబట్టి దేవుని ప్రేమించుట ఇందులో కనబడుతుంది. అందుచేత ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. నీవు కూడా దేవుని ఇలాగే ఎక్కువగా ప్రేమించుట చేత ఆయనను నమ్మి ఆయన వాక్యాలు విని ఆయన వాక్యాల ప్రకారం జీవించటానికి నువ్వు సిద్ధపడుతూ ఆయన పాదాల దగ్గర నీ పాపాలు ఒప్పుకునుట చేత నీవు క్షమించబడతావు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమించితే పాపాలు క్షమించబడతాయి. ఇక మూడవది కొరంది మొదటి పత్రిక 16:22 చదువుకుందాం. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, ప్రభువు వచ్చుచున్నాడు. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక, కానీ ప్రభువును ప్రేమించితే వాడు శాపానికి బదులు ఆశీర్వాదం పొందుతాడు. దేవుని ప్రేమిస్తే ఆశీర్వాదం కలుగుతుంది అని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రేమించుట ద్వారా ఆశీర్వాదం కలుగుతుంది. నీవు ఎంత ఎక్కువగా దేవుని ప్రేమిస్తావో అంత ఎక్కువగా ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని ఆజ్ఞలు పాటిస్తావో దేవుని ప్రేమించినట్లు లెక్క అవుతుంది. అప్పుడు దేవుని ఆశీర్వాదానికి నీవు వారసుడవు, వారసురాలు అవుతావు. దేవుని ఆశీర్వాదం కలుగునట్లుగా దేవుడు చేస్తాడు. ద్వితీయోపదేశ కాండం 23:5 నేను ఒక వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తం ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ఇది సంఖ్యాకాండం 22, 23, 24 జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. మోయాబు రాజు బిలాము దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేలీలను శపించమని కోరతాడు. బిలాము మోయాబు రాజు మాట విని అతడి ఇచ్చే బహుమానాన్ని ఆశించి ఇశ్రాయేలీలను శపించటానికి వెళుతుంటే దేవుడు దానికి ఒప్పుకోడు, ముందు వెళ్ళొద్దంటాడు. తర్వాత దేవుడు వెళ్ళొద్దని చెప్పినా వెళ్ళనా వెళ్ళనా అని అడిగిన బిలాముకు బుద్ధి చెప్పాలని వెళ్ళమని పంపిస్తాడు. దారిలో దేవదూతను పెట్టి చంపించబోతాడు దేవుడు. మొత్తానికి ఆ దృశ్యం గాడిద కనబడి తన యజమానుని తప్పించుట చేత ఇది దెబ్బలు తింటున్నా కూడా అది మాట్లాడడం జరుగుతుంది. తర్వాత బిలాము కత్తి చేత పట్టుకుని చంపబోతున్న దేవదూతను చూసి అతడు కళ్ళు తెరవబడిన వాడై దేవుని దగ్గర పశ్చాత్తాప పడతాడు. నాయనా, నేను ఇప్పుడు గనక నువ్వు వెనక్కి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను అంటే దేవుడు, కాదు నువ్వు ముందుకు వెళ్ళు, కానీ నేను ఏది చెబితే అది మాత్రమే చెప్పు, నీ నోట నేను మాట ఉంచుతాను, అది మాత్రమే నువ్వు సెలవివ్వాలి, కాబట్టి నువ్వు బయలుదేరి వెళ్ళి అని పంపిస్తాడు. ఇశ్రాయేలీలను శపిస్తున్నాడు బిలాము అని మోయాబు రాజు అనుకుంటాడు, కానీ ఇశ్రాయేలీలను ఆశీర్వదిస్తాడు. అక్కడ ఒక మాట అంటాడు, దీవించమని నాకు సెలవాయను, నేను దానిని మార్చలేను అని అంటాడు బిలాము. బిలాము శపించటానికి వచ్చిన అతని నోట శాపపు వచనం పలకట్లేదు, ఆశీర్వాదపు వచనమే పలుకుతున్నాడు. ఎందుకంటే బిలాము నోట యెహోవా మాట పెట్టాడు, ఆ మాట ప్రకారం తన ప్రజలకు ఆశీర్వాదం కలుగునట్లుగా దేవుడు చేశాడు. ఎందుకు అలా చేశాడు అని అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక దేవుడు నీ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని మనం ప్రేమించితే ఆయన మనలను ప్రేమిస్తాడు, అప్పుడు మన ఆశీర్వాదం కలుగుతుంది. ఈ ఆశీర్వాదం గురించి మనము ఎఫెసి పత్రిక 1:3 మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడునుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. మనము సంఖ్యాకాండములో భౌతికమైన దీవెనలు దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చినట్లు మనం చదువుకున్నాం. భౌతికమైన దీవెనలు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు, దానితో పాటు
ఎఫెసి పత్రిక 1:3 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు ఇస్తున్నాడు. తనను ప్రేమించే వారికి, తన ఆజ్ఞలు ప్రకారం నడుచుకునే వారికి ఆత్మ సంబంధమైన దీవెనలు లేక ఆశీర్వాదాలు ఇస్తున్నట్లుగా మనం చదువుతున్నాం. ఈ ఆత్మ సంబంధమైన ప్రతీది పరలోక విషయానికి సంబంధించింది. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించుచున్నాడు. ఈ ఆశీర్వాదం అనేది ఎంతో శ్రేష్టమైనది. అది దేవుడు మాత్రమే ఇచ్చేది. అది దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. ఈ పరలోకపు ఆశీర్వాదం ఎంత గొప్పదంటే, మనం మత్తయి సువార్త 25:34 ఒకసారి చదువుతున్నాను. 25:34, అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఆశీర్వదించబడిన వారలారా, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకుని మీకోసం సిద్ధపరచబడిన నా తండ్రి రాజ్యమును మీరు స్వతంత్రించుకొనుడి. సిద్ధపరచబడిన రాజ్యాన్ని ఎవరు? ఆశీర్వాదం పొందినవారు. తండ్రి ఆశీర్వాదం పొందినవారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తుంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తున్నాడు పరలోక విషయంలో అని ఇప్పుడే మనం ఎఫెసీ పత్రిక 1:3 చదువుకున్నాం. ఆ ఆశీర్వాదాలు పొందుకోవడం చేత పరలోకానికి మనం వారసులమవుతున్నాం, స్వతంత్రించుకోగలుగుతాము. అటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఆయనను ప్రేమిస్తున్న నీకు ఇస్తాడు. ఈ భూమి మీద దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. పరలోకాన్ని స్వతంత్రించుకునేటట్లుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు అంత గొప్ప కృప నీకు చూపుతాడు. దేవుని ప్రేమిస్తే ఆశీర్వాదం కలుగుతుంది. 1, దేవుని ప్రేమిస్తే మేలు కలుగుటకై సమస్తము సమకూర్చబడి జరుగుతున్నాయి. 2, దేవుని ప్రేమించితే పాపాలు క్షమించబడతాయి. 3, దేవుని ప్రేమించితే ఆశీర్వాదం కలుగుతుంది. అది ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇక 4, దేవుని ప్రేమిస్తే మనకు కలిగే ప్రయోజనం. కీర్తన భాగం 91:14 మనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించదను. దేవుని ప్రేమిస్తే మనం తప్పించబడతాం. వేటి నుండి తప్పించబడతాము అని అంటే 91 మనం 3 నుంచి చదువుకుంటే, వేటకాడు ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది, రాత్రివేళ కలుగు భయమునకైనా పగటివేళ ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించు తెగులునకైనా మధ్యాహ్నముందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడకుందువు. నీ ప్రక్క 1,000 పడినా, నీ కుడి ప్రక్క 10,000 కూలినా అపాయము నీ యొద్దకు రాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ మీదకు వచ్చేటటువంటి తెగులు, నీవు ఉరిలో ఉండినా ఆయన నిన్ను విడిపిస్తాడు, తెగులు వచ్చినా నిన్ను రక్షిస్తాడు, రాత్రివేళ కలుగు భయమునకైనా పగటివేళ ఎగురు బాణమునకైనా చీకటిలో సంచరించు తెగులునకైనా మధ్యాహ్నముందు పాడు చేయి రోగమునకైనా నీవు భయపడకుందువు. నీ ప్రక్క 1,000 పడినా, నీ కుడి ప్రక్క 10,000 కూలినా అపాయము నీ యొద్దకు రాదు అని అంటూ దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీ గుడారం దగ్గర కాపలా పెడతాడు. అపాయమేమీ నీకు రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపింపదు అని 10 చదువుతున్నాం, 91:10. కాబట్టి జాగ్రత్తగా వినండి. దేవుడు ఆయనను ప్రేమించే వారిని తప్పిస్తాడు. ఇదిగో ఇలాంటి వాటి నుండి తప్పించి కాపాడతాడు, తప్పించి రక్షిస్తాడు, తప్పించి ఆయన మేలు చేస్తాడు, తప్పించి కాపాడతాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించకుండా, మధ్యాహ్నముందు పాడు చేయి రోగమునకైనా సెలవివ్వకుండా దేవుడు నిన్ను తప్పించి కాపాడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమించుట ద్వారా మనం రోగము నుండి తప్పించబడతాము, క్షామము నుండి తప్పించబడతాము, కరువు నుండి తప్పించబడతాము, ప్రమాదము నుండి తప్పించబడతాము. ఇక్కడ
91వ కీర్తన 13వ చరణంలో, నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు అని అంటున్నాడు. సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు. నీవు వాటిని తొక్కుతావు కానీ అవి నీకు కీడు చేయవు, నీవు తప్పించబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని ప్రేమించుట వలన మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే మనము తప్పించబడతాము, ఆపదల నుండి తప్పించబడతాము, ఇబ్బందులు ఇరుకుల నుండి తప్పించబడతాము, ఇంకా అనేక సమస్యల నుండి తప్పించబడతాము, కాపాడబడతాము, రక్షించబడతాము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. దేవుని ప్రేమించేవారు ఆస్తికి కర్తలుగా చేయబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారి చేతి పనులను దీవిస్తాడు, వారు చేసే వర్క్ను దీవిస్తాడు, వారు ఆర్థికంగా బలపడేలా చేస్తాడు, వారికి ఆస్తిని దేవుడిస్తాడు. ఎన్నడూ లేనంత ఆస్తిని దేవుడు వారికిచ్చి వారిని అభివృద్ధి పరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆస్తికర్తలుగా చేయుదును, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అని దేవుడు సెలవిస్తున్నాడు. ఎవరు ఆయనను ప్రేమిస్తారో, ఎవరు ఆయనను ప్రేమిస్తారో అలాంటి వారు ఆస్తికర్తలుగా చేయబడతారు. ఆశీర్వాదం అనేది వస్తుంది, దీవెన అనేది వస్తుంది, వారు వర్ధిల్లుతారు, వారికి అంతకుముందు లేని ఆస్తి వారికి వస్తుంది, దానికి వారసులవుతారు, కర్తలుగా చేస్తాడు దేవుడు. అట్టి వారిని ఆ రీతిగా దీవిస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్న మాట ఏమిటి అంటే, ఇవన్నీ కలగాలి అంటే, దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకు సమస్తం సమకూర్చి జరుగుతున్నాయి, దేవుని ప్రేమించితే పాపాలు క్షమించబడతాయి, దేవుని ప్రేమించితే ఆశీర్వాదం కలుగుతుంది, దేవుని ప్రేమించితే తప్పించబడతాము, దేవుని ప్రేమించితే ఆస్తికి కర్తలవుతాము అని అన్నప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే దేవుని ప్రేమించినప్పుడు. నీవు ఆయనను ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనటం, వాటిని అంగీకరించి గైకొనటం అని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్య ప్రకారం నడవటానికి నువ్వు సిద్ధపడు. నీవు దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ దేవుని ప్రేమిస్తున్నట్లుగా నీ ప్రేమను రుజువు చేయి. అప్పుడు వీటన్నిటికీ నువ్వు వారసుడు అవుతావు, వారసురాలు అవుతావు, వీటన్నిటినీ పొందుకోగలుగుతావు. ఇదంతా నీకోసమేనని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నిన్ను ప్రేమించేవారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నావు, నిన్ను ప్రేమించేవారికి ఆశీర్వాదం కలుగుతుంది అన్నావు, నిన్ను ప్రేమించితే ఇన్ని ప్రయోజనాలు జరుగుతున్నాయి అన్నావు. కాబట్టి పూర్ణ హృదయంతో నిన్ను ప్రేమించువారిగా అందరినీ సిద్ధపరచుమని యేసునామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమతండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.